Hi friends, welcome to Shazia's Recipes. ఈ రోజు నేను మీకు ఇంట్లోనే వెనిలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అది కూడా ఐస్ క్రీమ్ మిషన్ లేకుండా అండ్ ఎనీ అదర్ లైక్ బీటర్ బ్లెండర్ అవి లేకుండా మిక్సీలోనే ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మిల్క్ తీసుకోండి, బాగా చిక్కటి పాలు తీసుకోవాలి. పాలని బాగా కాచుకోవాలండి. బాగా బాయిల్ చేసిన తర్వాత పాలను మరిగించేటప్పుడే ఒక బౌల్లో ఒక చల్లటి పాలు తీసుకోండి. ఒక హాఫ్ కప్ లేదా 1/3 కప్ వరకు పాలు తీసుకోండి. అందులో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ మిశ్రమం మనం పాలలో వేయాలి. ఇప్పుడు ఈ పాలలో చక్కెర వేసుకోండి. అన్ని మెజర్మెంట్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. చక్కెర వేసి బాగా కరిగే వరకు కలుపుతుండాలి. ఇప్పుడు అందులో ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసుకోవాలి. ఒక చేత్తో కలుపుతూ ఇంకో చేత్తో వేసుకోండి, లేదంటే అంతా ఉండలు కట్టి గడ్డ కట్టిపోతుంది. ఇలా కలుపుతూనే బాగా చిక్కగా అయ్యే వరకు హై ఫ్లేమ్ మీదే కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. ఇప్పుడు ఇందులో మేగడ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేదా ఇంట్లోనే చేసుకునే మేగడ కూడా వేసుకోవచ్చు. నేను ఇంట్లో తయారు చేసిన మేగడే వేసాను. మీరు అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు. దీన్ని బాగా కలుపుకోవాలి. చిక్కగా మిశ్రమం అంతా చిక్కపడే వరకు, క్రీమీగా అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. మీకు ఇంకా వెరైటీస్ చూపిస్తాను ఈ సమ్మర్లో. ఐస్ క్రీమ్స్ అని ఇంకా వేరే డిషెస్ అని చూపిస్తాను, రిఫ్రెషింగ్ డ్రింక్స్. ఇప్పుడు బాగా చిక్కపడుతుంది, క్రీమీగా అయ్యింది. ఇప్పుడు ఇంకా చిక్కపడాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి తీంచి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఎసెన్స్ వేసిన తర్వాత బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకోండి, ఎనీ ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలి చల్లారిన పాల మిశ్రమాన్ని. మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి ఒక 6 to 8 అవర్స్, అంతా గడ్డ కట్టే వరకు డీ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు నా ఐస్ క్రీమ్ గడ్డ కట్టింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసాం కదా, ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా మిక్సీ చేయాలి. స్మూత్గా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇలా స్మూత్గా మిక్సీ చేసిన తర్వాత ఇలా స్మూత్గా అవుతుంది టెక్స్చర్ అంతా. దీన్ని మళ్ళీ అదే ప్లాస్టిక్ బౌల్లో వేసుకుందాం, లేదా ఏదైనా అల్యూమినియం బౌల్లో లేక స్టీల్ బౌల్లో వేసి మూత పెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఒక 5 to 6 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు 6 అవర్స్ అయింది, కొంచెం క్రీమీగా కూడా మారింది. దీన్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీలో వేసుకుందాం. చూసారు కదా టెక్స్చర్ మారుతుంది. ఇలాగే ఇంకోసారి ఒక 2 టైమ్స్ చేయాలి. అలా చేస్తేనే బాగా స్మూత్గా వస్తుంది ఐస్ క్రీమ్ మీకు. ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసిన ఐస్ క్రీమ్ని మళ్ళీ అదే బౌల్లో తీసుకోవాలి. దీన్ని ఇంకో 4 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ ఇంకోసారి రిపీట్ చేసుకోండి. ఇంకా 2 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ 2 టైమ్స్ చేశాను, ఇది లాస్ట్ టైం. ఐస్ క్రీమ్ బాగా గట్టిపడింది. సో ఇప్పుడు దీన్ని ఒక స్పాటులాతో లేదా ఒక చెంచాతో తీసుకొని ఇలా స్క్రేప్ చేసుకోండి. స్క్రేప్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. దీన్ని బాగా స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, బాగా చాలా స్మూత్గా వచ్చింది టెక్స్చర్ అంతా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇందులో మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్.
చూసారు కదా టెక్స్చర్ చాలా బాగుంది కదా ఐస్ క్రీమ్ది ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రీజ్ చేస్తే చాలు 2 అవర్స్ తర్వాత కలుద్దాం ఓకే 2 అవర్స్ అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ స్కూపర్తో కానీ లేదా ఏదైనా ఒక గుంట చెంచాతో కానీ ఒక బౌల్లో తీసుకోండి యమ్మీ రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ ఇప్పుడు మీరు దానికి చాక్లెట్ సిరప్ అండ్ వేఫర్స్తో నేను గార్నిష్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ